పాపాగ్ని బ్రిడ్జ్ కూడా కూలిపోవడం వల్ల కూడా మొత్తం విద్యార్థులంతా కూడా దాదాపు 12 కిలోమీటర్లు కూడా నడుచుకుంటా పోతున్నారు. ఈ రైల్వే ట్రాక్ పైన కూడా నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి అది. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, ఈ బ్రిడ్జ్ కూలిపోవడం ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు? 16 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకు ఇంత ఇబ్బంది ఉందంటే అది అధికారుల నిర్లక్ష్యం వల్లనే, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా బ్రిడ్జ్ కట్టిస్తే మేము వెళ్ళగలం. ఇలా 16 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంటే ట్రైన్స్ వస్తున్నాయి, చాలా భయం వేస్తుంది. ఇంతగా ఉందంటే అది అధికారుల నిర్లక్ష్యం వల్లనే కేవలం. ఎన్ని కిలోమీటర్లు పొద్దున్న వెళ్ళేటప్పుడు ఏం బాగుంది, సాయంకాలం వచ్చేటప్పుడు కూడా ట్రైన్లు రాకపోకలు కూడా ఎక్కువ ఉంటాయి, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు చాలా భయం వేస్తుంది. ఎంత భయం అంటే మేము అసలు నడుచుకుంటూ వెళ్ళలేము, తగ్గునే ఉండిపోతున్నాం ఎంతసేపు. ఆడపిల్లలం, ఇంత భయంతో ఎలా వెళ్ళగలం? త్వరగా ఏదో ఒక ఫెసిలిటీ మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. జస్ట్ వీడియోస్ లైక్ చేయడమే కాదండి, ఒకసారి మా బాధ మీకు అర్థం కావాలంటే ఈ రైల్వే స్టేషన్ అమ్మడం నడిచి ఒకసారి చూడండి. మేము పడే బాధ మీకు కూడా అర్థమవుతుంది. ప్లీజ్ తొందరగా బ్రిడ్జ్ రెడీ చేయడమా, మాకు ట్రైన్ మాట్లాడడమా, ఏదో ఒకటి తొందరగా చేస్తే బాగుంటుంది. లేదంటే మేము ఇట్లనే కష్టపడి పోవాలా, కష్టపడి రావాలా? వీడియోస్ చూడమే కాదు, మా బాధ అర్థం కావాలంటే నడుచుకుంటా రండి ప్లీజ్. ఆ బ్రిడ్జ్ తొందరగా రెడీ కావడానికి ఏదో ఒక చర్యలు తీసుకోవాలా. మాకు బ్రిడ్జి పడిపోవడం వలన ఈ రైలు గేట్ అమ్మడి నడుచుకుంటూ వెళ్లాల్సింది వస్తుంది. నేను ఒక్కనే కాబట్టి నాకు చాలా భయం వేస్తుంది. ఎటు పక్క రైలు చూస్తున్నాయో తెలియదు, ఎటు పక్క నుంచి వస్తున్నాయో తెలియదు, కాకపోతే మాకు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ప్లీజ్ దయచేసి ఆ బ్రిడ్జిని వేయండి. మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు పొద్దున్నే బాగా ఈజీగానే ఉంది, సాయంత్రం అయ్యేతలకి మాకు చాలా దూరం అన్నమాట. మా ఊరు కమలాపురం కాదు, మా తుర్కపల్లె చాలా దూరం. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేతలకి రాత్రి అవుతుంది, చాలా ట్రావెల్ ఎక్కువ ఉండేదాన్ని, అక్కడంతా భయం వేస్తుంది మాకు. నేను రోజు పొద్దున్నే 7:30కి నడుచుకుంటూ వెళ్తాను, సాయంత్రం ఇంటికి వచ్చేలోపు లేట్ అవుతుంది. త్వరగా రోడ్డు వేయాలి. రైలు వచ్చేటప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది. ఈ బ్రిడ్జి ఏ అధికారులు ఇట్లా పట్టించుకోలేదు, స్కూల్ వెళ్ళే పిల్లలకు, మాలాంటి ఉద్యోగస్తులకు ఇట్లా చాలా నరకంగా అనుభవిస్తుంది. మేము ఇట్లా ఎప్పుడు అధికారులు పట్టించుకొని ఇది చేస్తారో కానీ తొందరగా చేస్తే మాకు పిల్లలకు, స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్నే వెళ్ళాలంటే కనుక మామూలుగా అయితే కనుక 6:30-7 గంటలకు లేచి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు సీకట్ 4 గంటలకే లేచి బయలుదేరాల్సింది వస్తుంది. ఎక్కడ నుంచి ఎక్కడ పోతాం? మేము ఇక్కడ ఒల్లూరు దగ్గర నుంచి కమలాపురం వెళ్ళాలి. స్కూల్ పిల్లలు వాళ్ళకు పొద్దున్నే వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లులు అందుకు చేయాలన్నా కూడా అంత పొద్దున్నే లేచి చేయాలన్నా కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఇట్లా దారి నుంచి ఇట్లా రైలు అమ్మడి నడిచిపోవాలంటే కనుక చాలా ఇబ్బంది అవుతుందండి. తొందరగా అధికారులు పట్టించుకొని ఇది ఏదో ఒకటి చేస్తే కనుక మాలాంటి వాళ్ళకు కూడా చాలా మేలు. మొత్తం విద్యార్థులు త్వరగా కూడా మాకు బ్రిడ్జ్ కూడా పూర్తి చేయాలి, రైల్వే ట్రాక్ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు విద్యార్థులు చెప్పారు. దాదాపు 12 కిలోమీటర్లు కూడా ఈ రైల్వే ట్రాక్ మీద కూడా నడుచుకుంటూ కూడా ప్రతిరోజు కూడా కాలేజీకి స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి కూడా మాకు ఏదో ఒక మార్గం అనేది చూపించాలి, లేకపోతే బ్రిడ్జ్ కూడా త్వరగా దిన పూర్తి చేయడమా, లేకపోతే మాకు ఏదన్నా వేరే ఇంకో మార్గం కూడా అధికారులు కల్పించాలని చెప్పేసి కూడా ఆ విద్యార్థులు కోరుతున్న పరిస్థితి.